ఏటీఎం కి పోయి కారెట్ గీకగానే పైసలు వస్తాయి. దబ్బ దబ్బ లెక్క పెట్టి జేబులు వేసుకొని వెళ్ళిపోతాం. బ్యాంక్ వాళ్ళు ఏటీఎం లో పైసలు పెడతారు కావచ్చు అని అనుకుంటారు, కానీ ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పచెప్తారు గా పని. వీళ్ళు పైసలు ఇస్తే వాళ్ళు తీసుకుపోయి ఏటీఎం లో పెడతారు. హాగో నడిమిట్లో ఏమన్నా అటు ఇటు చేస్తే ఎట్లా అంటారేమో. ఎంత పైకం ఇచ్చిండ్రు, ఎంత ఏటీఎం లోకి పోయినాయి, పక్కా ఉంటాయి లెక్కలు. అయితే దొంగోని చేతికి తాళం ఇచ్చినట్టే ఉన్నది పోన్రి వీళ్ళ పని. నమ్మిచ్చి 1,23,00,000 ముంచిండ్రు ఓ నలుగురు. బ్యాంకులకెళ్లి పైకం తీసుకొని ఏటీఎం లో పెట్టే కాంట్రాక్ట్ సంస్థ ఇది. మిషన్ లా పైసలు పెట్టినందుకు బ్యాంక్ వాళ్ళు కమిషన్ ఇస్తారు. అయితే పట్నంలో ఓ 36 ఏటీఎంలలో పైసలు పెడతందుకు ఇంకో సంస్థకు పనప్ప చెప్పిండట. ఓ నలుగురిని పనికి పెట్టి ఏటీఎంల తాళాలు మిషన్ పాస్వర్డులు ఇచ్చిండ్రు. ఈగేమున్నది, కండ్ల ముందు కోట్ల రూపాయలు కనబడుతుండే వరకు మన వాళ్లకు ఆశ పుట్టింది. సగం నోట్లు ఏటీఎంల నింపి సగం కొట్టేసుడు చేస్తున్నారట. మరి ఏడ డౌట్ వచ్చిందో, ఏటీఎంలకి వెళ్ళి కస్టమర్లు ఎంత పైకం తీసిండ్రు, మిషన్ లో పెట్టమని వీళ్ళకి ఎంత ఇచ్చిండ్రని లెక్కలు చూసే వరకు 1,23,00,000 తక్కువ వచ్చినాయట. లబ్బ లబ్బ మొత్తుకుంటా స్టేషన్ల కేసు పెడితే ఎంక్వైరీ చేస్తున్నారు పోలీసు వాళ్ళు. అయినా ఎవలో ఏందో తెలుసుకోకుండా గంత గుడ్డిగా ఎట్లా నమ్మిండ్రు.